మాస్ మహారాజా రవితేజ రాజా ది గ్రేట్ టచ్ చేసి చూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమాను లైన్లో పెట్టాడట. ఈ సినిమా తమిళంలో ప్రభుదేవా నిర్మించిన బోగన్ మూవీని రవితేజ తెలుగులో రీమేక్ చేయనున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా క్యాథరిన్ పేరు వినిపిస్తుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నా సరైన గుర్తింపు రాలేదు క్యాథరిన్ కు. అయితే రీసెంట్ గా వచ్చిన నేనే రాజు నేనే మంత్రిలో నెగటివ్ రోల్లో కనిపించిన క్యాథరిన్ కు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే జయ జానకి నాయకాలో ఐటమ్ సాంగ్ కూడా హిట్ అయింది. అల్లు అర్జున్ సరసన సరైనోడులో యంగ్ ఎమ్మెల్యేగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ రవితేజతో హీరోయిన్ గా జతకట్టే అవకాశం రావడంతో ఈ అమ్మడికి మంచి రోజులు వచ్చి పడ్డాయంటున్నారు సినీ వర్గాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేన్యూస్ తెలుగు ఛానల్.